మీ అందరికి చాలా డౌట్ ఉంది కదా గోవాకి ఎంత ఖర్చు అయింది అక్క అనేసి అంటున్నారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో ఉంటాయి. వచ్చాము ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిచ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు వచ్చేసి గోవా నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అసలు ఎప్పుడు వెళ్ళిపోదామని అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ వచ్చేసి ఇంకా మళ్ళీ స్విమ్మింగ్ చేయలేము కాబట్టి లాస్ట్కి అదే ఇంకా అలా స్విమ్మింగ్ చేసేద్దాము అన్నట్టుగా ఇప్పుడు అందరం కలిసి కిందకైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ రూమ్ నుంచి అయితే అసలు వెళ్ళబుద్ధి అయితే చాలా బాగుందండి. విల్లా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇలాంటి విల్లాస్కి తెలియదు కానీ సో ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళేసి స్విమ్మింగ్ చేసేసుకొని వంట చేసుకొని మళ్ళీ మిమ్మల్ని త్రీకి మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళబోతున్నాము. కిందకైతే వెళ్తూ ఉన్నాం స్విమ్మింగ్ చేయడం కోసం. ఓకే అజు అయితే వెళ్తాం. ఎట్లయితే ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ మీద ఉంటుంది. వచ్చాము పిల్లలు కొన్ని ఫోటోస్ అయితే తీద్దాం. ఏ ఫోటో తీసి చూడండి. రండి 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 పిల్లలు. ఫస్ట్ లియాన్ స్పైక్ లేకు వికి ఫోటో తీసి చూడు. వాళ్ళు ఇంకా ఇదిగోండి మేము పైన ఉండే అనమాట. సో కిందకి వచ్చాము. హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి వీళ్ళందరూ ఓయ్ వికీకైతే వచ్చేసింది. వచ్చేసింది కొడుతూనే ఉంది. వారు కూడా వచ్చారు. మేము చేస్తారనమాట. ఇప్పుడు వస్తున్నారండి. రెస్ట్ తీసుకున్న టైమా. మళ్ళీ ఈ పూల్కి ఎప్పుడు వస్తామో తెలియదు కదా. సో రెస్ట్ తీసుకున్నారు పూల్ దగ్గర. ఇక మా సంతు తర్వాత రా మళ్ళీ అన్నా ఇలాను ఇలాను పూలే బెటర్. ఇచ్చుడు ఇచ్చుడు డీటెయిల్ రా. ఎలా తీయాలా ఎలాగే వెళ్తా వేత కొడతావా ఫోటో ఫోటోనేనా అలా ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం పూల్లో అన్నమాట. బేబీ 1 2 3 స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము మంచిగా వండుకొని మంచి చేసేసాము. వెళ్ళిపోవాలన్నమాట. ఎన్ని బట్టలు అయ్యో ఒకసారి చూడండి. మొత్తం వాళ్ళు తెచ్చినవి ఏం లేవు. అసలు వెళ్ళేటప్పుడు మాత్రం విన్నాయేవి. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా మేము ఏం చేయలేదు అనమాట. ఫ్లైట్ వచ్చేసి 7 అనమాట. ఇప్పుడు మీకు చెక్అవుట్ అవ్వాల్సింది 2 కి. ఈ మధ్యలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట. ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా ఉంటామంటే అవ్వాలి. ఎక్స్ట్రా 500 అడుగుతున్నారు. 2 అవర్స్ దానికంటే మేము క్యాబ్ లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటున్నాం. ప్యాకింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి మేము ఇదిగోండి ఫైనల్ గా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేము మైసూర్ కాదు బెంగళూరుకి అయితే వెళ్ళబోతున్నాం. సో టైం అయితే అయిపోయింది. క్యాబ్ కూడా వచ్చేసింది అనమాట. కింద వెయిట్ చేస్తున్నాను. ఇక నుంచి అయితే వెళ్ళిపోవాలి. మా ఫ్యామిలీ అందరు కూడా రెడీ ఉన్నారు. హాయ్ హాయ్ బాయ్ బాయ్ అందరు వెళ్ళిపోతారు. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్ లీను షూస్ ఇంకా వెళ్ళిపోతున్నాం. లాస్ట్ ఇంకా ఫోటో షూట్ అనమాట. దీనికి కావాలంట చూద్దాం. కళ్యాణ్ మస్తు వచ్చింది కళ్యాణ్. ఇంకేంటే అనిల్గా వెళ్ళిపోతున్నామో. బాయ్ 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 గోవా. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలుసు. మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని తీసుకొని వస్తాము. ఓకే ఇక్కడ నుంచి మా క్యాబ్ వచ్చేసింది. అయితే మీకు బోర్ కొట్టదు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను గోవాకి ఎంత ఖర్చు అనేది అనేది చిన్న క్లిప్ తయారు చెప్తాను. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారికి కాల్ చేసిన మరీ నా సమస్యని కనుక్కుంటున్నాను.
మేము రూమ్ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఎందుకంటే 4 డేస్ ఉన్నాం కదా, ఇంకా రెంట్ అయితే ఇచ్చేసాము. ఎందుకంటే 2 వరకు అన్నమాట టైం, ఇంకా 3 మేము నైట్ 7 కి అన్నమాట ఫ్లైట్. అండ్ ముందు రోజు చేద్దాం అనుకుంటే కనుక చాలా ఎక్కువ ఉందన్నమాట, 13,000-10,000 ఉంది కాబట్టి మేము ఆగిపోయాము ఆ రోజు. అండ్ తర్వాత చేసేసరికి 6,500 పడింది అనమాట ఈచ్ మెంబర్కి. మొత్తం 8 టికెట్లు, 8 టికెట్స్ అనమాట. ఇంకా చేసుకొని ఇంకా వచ్చేసాము. ఎలా అయినా ఇంకా అక్కడ ఉంటే అవ్వదు కదా, ఇంకా రెంట్లకి తిండి ఖర్చులకి వీటికి సరిపోతుంది అనేసి మేము అక్కడ నుంచి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు చెప్తాను గోవాకి ఎంత ఖర్చు అయింది అక్క అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు కదా, ఎందుకంటే సమ్మర్ అనగానే అందరు కూడా రావాలి అనుకుంటారు కాబట్టి చెప్తాను. అండ్ ఓన్లీ ఫ్యామిలీ అనుకుంటే కనుక రావడం చాలా కష్టము, అది ఇలా కలిసి వచ్చామనుకోండి అందరు కూడా కలిసి వస్తుంది కాబట్టి. అలా ఫ్రెండ్స్తోనైనా లేదంటే ఫ్యామిలీ అందరితోనైనా కలిసి వచ్చారనుకోండి మనసు మీద అంటే ఒక్కొక్కరి మీద పడుతుంది కాబట్టి అలా పర్లేదు. లేదు అనుకుంటే చిన్న ఫ్యామిలీ అనుకోండి ఎక్కువ ఛార్జెస్ ఉంటుంది, ఎందుకంటే రూమ్ రెంట్ అన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మేము అలా ఇంకా సెట్ చేసుకున్నాము. అండ్ మాకు మొత్తం ఏంటంటే ఫ్లైట్ టికెట్స్కి ఎక్కువ అయింది, ఖర్చు పెద్దగా అవ్వలేదు. అండ్ ట్రైన్కి కూడా నా సజెషన్ ఏంటంటే గోవాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రైన్కి వెళ్ళండి, మాకు ఇంకా కుదరలేదు కాబట్టి మేమైతే వచ్చాము. అందులో మాకు టికెట్ కూడా తక్కువ ఉంది కాబట్టి వచ్చామండి. మళ్ళీ అనుకోవచ్చు మీకు మనీ ఎక్కువ ఉందిలే మీరు తిరుగుతారులే అనేసి, ప్లీజ్ అలాంటి కామెంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే గోవా రావాలనుకుంటే మనీ ఉన్న వాళ్ళే వస్తారా, లేదు కదా, ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఎవరైనా రావచ్చు, ఓకేనా. సో మొత్తం మాకైతే ఒక 1,50,000 పైకైతే అయ్యింది, ఎందుకంటే రూమ్ రెంట్స్కే మాకు 4 డేస్ కి 20,000 అయింది అనమాట. అండ్ బయట తిరగడానికి అండ్ ఫుడ్కి అన్నిటి కూడా ఒక 30,000 తీసేసినా కూడా, ఇంకా ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్లైట్ టికెట్స్ ఓన్లీ 80,000 అయింది అనమాట. సో ఎక్కువ ఇక్కడ మనకి ఫ్లైట్ టికెట్స్ అయింది, ఇంకా ఖర్చుగా అయితే పెద్ద గేమ్ అవ్వలేదు అనమాట. అండ్ మనం ఖర్చు చేసే బట్టే ఉంటుంది, బట్ మేము ఎక్కడ కూడా వేస్ట్ ఖర్చులు చేయలేదు, ఎందుకంటే పిల్లలతోనే రావాలంటే కష్టం కాబట్టి. మేమైతే ఫ్లైట్కి వచ్చి ఫ్లైట్కి వెళ్ళాం కాబట్టి దగ్గర దగ్గర ఇంకా చేసుకుంటే కనుక 1,00,000 దాటింది అనమాట, 120,000-130,000 అయి ఉంటుంది. అండ్ మొత్తానికి మేమైతే వచ్చేసాము. చెప్పాను కదా ఇంకా రావాలి అనుకున్న వాళ్ళు ఫ్యామిలీతోనైతే అస్సలు రాకండి, పిల్లలు ఉంటే మాత్రం ప్లీజ్ రాకండి, మేము కూడా ఇంకోసారి రామంట, ఎందుకంటే ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం బట్ మేమైతే ఏమీ ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ టోటల్గా 6 ఇది ఏమొచ్చింది 8 అనమాట. ఎంచుకో వచ్చేసి 2 ఇయర్స్ బిలో కాబట్టి తనకి ఇన్ఫాంట్ అనమాట, ఇంకా టికెట్ ఏం లేదు, హాఫ్ టికెట్ అనమాట, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇంకో 2 మంత్స్లో తనకు కూడా ఫుల్ టికెట్ వచ్చేస్తుంది. ఇంకా ఫ్లైట్లోకి వచ్చేసాము. ఇది ఆకాశ ఎయిర్లైన్ అనమాట, చాలా బాగుంది, చాలా పెద్ద ఫ్లైట్ అనమాట. ఎందుకంటే అటు ఇటు 3-3 అనమాట, మొత్తము ఒక రోకి వచ్చేసి 30 అంటే అలాంటివి 3 అనమాట, మీరు కౌంట్ చేసుకోండి ఎంత ఉంటారో. మొత్తం పెద్ద ఫ్లైట్ అండ్ చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఈ ఫ్లైట్ ఫస్ట్ ఎక్కాను కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ మమ్మల్ని అందరం మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఆ ఎంజాయ్ వేరు, అదే ఇంకా ఓన్లీ హస్బెండ్ వైఫ్ వెళ్తే కూడా బోరే కొట్టేస్తుంది, పిల్లలతో వెళ్ళినా కూడా అంతే ఎంజాయ్ ఉండదు. అదే ఇంకా చెల్లెవాళ్ళతో వెళ్ళాం కాబట్టి మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫ్లైట్లో కూడా ఎంచుకొని 4 గ్రే పెట్టేసుకున్నాను. అండ్ మా వికీని వచ్చేసి ఇంకా ఇచ్చేసాను akashair.com అనమాట. సో ఈ ఫ్లైట్ చేసాం కాబట్టి 6,500. ఇదే మేము ఆ రోజు మార్నింగ్ చూసేసరికి 13,000 అయిపోయింది అనమాట. ఎప్పుడైనా పోనీ ఫ్లైట్కి రావాలనుకున్న వాళ్ళు కూడా 2 మంత్స్ ముందే బుక్ చేసుకోండి, అప్పుడు మనకి తక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే 1 అవర్ జర్నీ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే ఏసీ బుక్ చేసుకోవాలనుకుంటే 15,000 అవుతుంది కాబట్టి మీరు ముందు వెళ్ళాలనుకుంటే కనుక 2 మంత్స్ ముందే బుక్ చేసుకోండి. సో మేము అట సడన్గా వెళ్ళాం కాబట్టి మాకు ఎక్కువ ఛార్జ్ అయింది. ఓన్లీ ఫ్లైట్కే 80,000 అనుకోండి, మిగతా ఖర్చు ఏమీ లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం తగ్గించాలనుకుంటే కనుక ట్రైన్లో వెళ్ళినా కూడా సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది అనమాట. సో నైట్ జర్నీ అనమాట ఫస్ట్. అండ్ బెంగళూరు అనమాట, మాకు డైరెక్ట్ మైసూర్ లేకపోతే బెంగళూరుకి వెళ్దాము. ఇంకా రీచ్ అవుతాం, 1 గంట 1.5 గంటలు అయింది, కొంచెం లేట్ అయింది అనమాట. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మైసూర్కి క్యాబ్ పట్టేసుకున్నాం రా బాబాయ్ మేమైతే, ఎందుకంటే 3 అవర్స్ అనమాట డైరెక్ట్ అనమాట. సో ఆ క్యాబ్ వచ్చేసి ఐ థింక్ 4,500 అనుకుంటా, మళ్ళీ క్యాబ్కి వెళ్ళాము. ఎందుకంటే డైరెక్ట్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఉన్నా కూడా లేట్ అవుతుంది, అలా పెండింగ్ అయిపోతుంది కాబట్టి మేము ఇంకా బెంగళూరుకి వచ్చేసి బెంగళూరు నుంచి మైసూర్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదేనమాట మా ట్రిప్ అనమాట అండి. లాస్ట్ ఫ్యామిలీ అందరం కూడా ఇలా ఎంజాయ్ చేసాం అండ్ మేము కూడా కొన్ని రోజులతో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకొక
బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది, ఎంత బాగుందో తెలుసా? బాగుందని కాదు కానీ నేను ఫస్ట్ టైం చూసాను కదా, చాలా పెద్దగా ఉందన్నమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒకటి పెద్దది, తర్వాత బెంగళూరు అనమాట. అండ్ శంషాబాద్ కూడా చూసాను, అది దీనికంటే చిన్నదేని బట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అని చాలా పెద్దది అనమాట. చెప్పాను కదా క్యాబ్కి బుక్ చేసుకున్నామని అనేసి, సో 4,500 అనుకుంటా చెప్పాను. అండ్ తర్వాత ఈ క్యాబ్ చార్జెస్ డేకి వచ్చేసి, మేము అక్కడ గోవాలో ట్రిప్ చేశాను కదా, రోజుకి 3,500 తీసుకునేవాళ్ళు, అలా 2 డేస్ చేసాం అనమాట, 7,000 దానికి అయ్యేవి. అండ్ క్యాబ్లకి అయ్యేవి, తర్వాత తిండికి అయ్యేవి. ఫుడ్ ఓన్లీ 1 డే వచ్చేసి 5,000 అనమాట, ఫ్యామిలీ అందరికీ అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బెంగళూరులోనే తినేసి వెళ్ళిపోయాం, నైట్ 11 అయిందనమాట. సో ఆ రోజు నెక్స్ట్ డే మాకు సాటర్డే సంథింగ్ ఏదో వారం పడింది కాబట్టి తినాం కదా అనేసి, 11 అయినా పర్లేదు ఇంకా నాన్ వెజ్ తిందాం అనేసి ఒళ్ళుగా లాగిచ్చేసాను నేనైతే చికెన్ బిర్యానీ, తర్వాత లెగ్ పీసెస్ అన్నీ కూడా తినేసాము. అంతే నాకు ఇక్కడ అండమాన్ వెళ్ళిన తర్వాత అసలు ఈ ఫుడ్ అనేది ఉండదు అనమాట పెద్దగా, అందుకోసమే నేను ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా తినేసి లాగిచ్చేస్తా ఉన్నాను అనమాట. సో ఇది మా డిన్నర్ టైం. ఆ రోజు మేము బెంగళూరు తినేసి ఇంక డైరెక్ట్గా మైసూర్ వెళ్ళిపోయి చక్కగా 2 అయిందనమాట, పాతకు 2 అయిందండి. ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు ఇంకా పడుకున్నసరికి మార్నింగ్ 8 అయిందనమాట లేచేసరికి. సరే సో ఇంకా ఇదిగోండి వచ్చేసాము. టైం వచ్చేసి ఎంత తెలుసా, ఎంత వచ్చే పాతకు 2 అండి, అర్ధరాత్రి అయింది. వచ్చాము, బ్యాగ్స్ అన్నీ ఇప్పుడు చీకటిగా ఉంది, రెడీ అవుతున్నా. పిల్లలు కూడా పడుకుని పోయారు, రాగానే పడుకుని పెట్టేశాము. ఇదిగోండి సో ఇల్లంతప్పుడు గజ బిజీగా పెట్టేసి వెళ్ళారు. ఇదండి మా గోవా ట్రిప్ అనమాట. వచ్చాము, పాతకు 2 అయిందండి, ఎంత చీకటి అయింది తెలుసా, ఫుల్ టైర్డ్ అయిపోయాము. మరి పాతకు 2 మీకు వెళ్తుంది ఎట్లుంది? సో అంటే మేము డైరెక్ట్గా మైసూర్ కాదు కదా, బెంగళూరు నుంచి వచ్చాం, క్యాబ్ పట్టుకుని వచ్చాం కాబట్టి 3 అవర్స్ టైం అనమాట. ఇది పందిరా పడుకుని పోయింది క్యాబ్లో, నాకైతే అసలు నిద్ర రాదు జర్నీ టైంలో, నేను అది ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు కూడా రాగానే వెంటనే ఇంకేం పని లేదు, వచ్చింది లేదా బెడ్ ఎక్కేసి మంచి పడుకుని పోయింది. తెలిసింది ఏంటంటే ఇది ఫ్యామిలీకి అసలు ట్రిప్పే కాదనమాట, న్యూ కపుల్స్కి లేదంటే జెంట్స్కి లేదంటే సారీ బాయ్స్కి మాత్రమే ఈ గోవా ట్రిప్ అనమాట. ఫ్యామిలీకి అయితే అసలు లేదు, పిల్లలతో మాత్రం రాకండి. ఓకేనా? మా వాళ్ళు కూడా అడుగుతాను గోవా ట్రిప్ ఎలా అనిపించింది మీకు ట్రిప్ అయితే. ఫ్యామిలీతో వెళ్ళొద్దు అని అనిపిస్తుంది అనమాట, వెళ్తే బాయ్స్ లేదంటే కపుల్స్ న్యూ కపుల్స్ మాత్రమే గోవాకి వెళ్ళాలి, పిల్లలతో మాత్రం గోవాకి అయితే అసలే వెళ్ళకూడదు అనమాట. మేము కూడా ఫిక్స్ అయిపోయాము, ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళండి, లేదంటే బాయ్స్ వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. వీళ్ళైతే మా నుంచి ఎంజాయ్ చేయలేకపోయారు పాలు, కానీ ఎంజాయ్ లేదు కదా మీకు, అసలు లేదు. పాపం ముఖాలు అంత వాడిపోయాయి మాకు తీసుకెళ్ళి గోవా అనమాట. మా ట్రిప్ అనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై 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 బై. ఈ ఇయర్కి ఈ ఎంజాయ్మెంట్ అంతేని. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ట్రిప్ వేస్తాము తిరుపతి అనుకుంటున్నాం అనమాట. సో ఓకేనండి, మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. అండ్ గోవాకి మొత్తం ఖర్చు ఎంత అంటే దగ్గర దగ్గర 150,000 వరకు అయితే అయింది అనమాట. చిన్న ఫ్యామిలీ అనుకోండి ఒక 50,000 వరకు అయితే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను గురుగారు నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే కనుక, చాలా మందికి మన సబ్స్క్రైబర్స్కి చాలా బాగా జరిగింది అనేసి నెక్స్ట్ స్క్రీన్ షాట్లు కూడా పెట్టారనమాట. ఇన్ కేస్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక గురుగారు బాగా పరిష్కారం చెప్తారు. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కనుక నా మెయిల్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది మీకు ఇస్తానమాట. 100% ట్రస్టెడ్ గురువుజీ. నేను 2 ఇయర్స్ నుంచి కూడా ఈ గురుగారి నెంబర్ మాత్రమే ఇస్తున్నాను, మీరు నమ్మకంతో కాల్ చేయండి, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అండ్ డిస్క్రిప్షన్ కూడా నేను గురుగారు నెంబర్ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.